Hi friends, welcome to Shravya's Kitchen. ఈ రోజు మనం ఎంతో క్రిస్పీగా ఉండే నెత్తలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ మొబైల్లో ఎర్రగా కనిపిస్తున్న ఆ బటన్ని నొక్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వెంటనే మా నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 కేజీ నెత్తళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1/2 ముక్క, వరిపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 కప్పు. ముందుగా నెత్తలను తీసుకొని దానిలో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 నిమ్మకాయ చెక్కర రసం వేసి వీటిని మసాలా బాగా పట్టేలా కలుపుకొని 15 నిమిషాల పాటు వాటిని పక్కన ఉంచుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల వరిపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి మనకి నెత్తళ్ళు 1/2 మునిగేంత వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నెత్తళ్ళను ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెత్తళ్ళను ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఒక వైపు వేగిన తర్వాత వాటిని ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. ఇంకొక వైపు 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వాటిని తీసి 1 కిచెన్ టవల్ మీద వేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నెత్తలు ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.